ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకు ఏమైనా భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారు కోర్టులో కేసులు ఉచితంగా ఫైల్ చేయడం ప్రధాన ఉద్దేశంగా ఢిల్లీ ప్రధాన కార్యంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది హైకోర్టు అడ్వకేట్స్ కొంతమంది నాన్ అడ్వకేట్స్ దీన్ని స్టార్ట్ చేశారు. నాన్ అడ్వకేట్స్ స్టార్ట్ చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే కన్సూమర్ కోర్టులో కేసులు ఫైల్ చేయడానికి అడ్వకేట్స్ కానక్కర్లా, ఎవరి కేసు వాడు ఫైల్ చేసుకోవచ్చు, త్రూ అడ్వకేట్ ఫైల్ చేయొచ్చు లేదా త్రూ ఆర్గనేషన్ ఫైల్ చేయొచ్చు. ఈ విషయం పైన కూడా అవగాహన లేదని అడ్వకేట్స్ అసోసియేషన్ లో నాన్ అడ్వకేట్స్ తీసుకుని వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కేసులు చేయిస్తున్నాం. కాబట్టి ఈ రోజుకి గర్వంగా చెప్పేది మేము దేశంలో పది రాష్ట్రాల్లో 10,000 పైగా కేసులు మీడియేషన్ ద్వారా సాల్వ్ చేసి 300 కేసులు కోర్టులో ఫైల్ చేసి వాళ్ళకి న్యాయం అందించండి. వినియోగదారుల హక్కులను అవేర్నెస్ చేయగలిగే అన్న కొంచెం సంతృప్తి ఉంది. తర్వాత రెగ్యులర్ గా ప్రతి 15 రోజులకి 30 రోజులకి దీని మీద క్యాంపులు నిర్వహించి కాలేజెస్ లో స్కూల్స్ లో మెయిన్ అవేర్నెస్ పెట్టి గవర్నమెంట్ కూడా ఏంటంటే కాలేజెస్ లో క్యాంపులు పెట్టమంటుందండి. అంటే స్టూడెంట్ లెవెల్ నుంచి తీసుకురావాలని ఆ యొక్క ప్రయత్నంగా మేము కృషి చేస్తున్నాం. దీనికి మీ మీడియా మిత్రులు కూడా సహకారం అందిస్తే మా ప్రధాన ఉద్దేశం ఒకటేనండి, చట్టం యొక్క పవర్ ప్రతి ఒక్కరు తెలుసు, తప్పులు జరగాలని మా కాన్సెప్ట్. కేసుని కన్సూమర్ ఫోరం చేసాం. ఆవిడ ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్, ఆవిడ బట్టలు తూతున్నప్పుడు ఆవిడ చేయి స్ట్రక్ అవడం జరిగిందండి. ఏంటి అని జాయిన్ చేసి హాస్పిటల్ లాజరస్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ డాక్టర్ గోపి గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగింది. సరిగ్గా జరగకపోతే అక్కడి నుంచి కేర్ హాస్పిటల్ తీసుకున్నారు. దురదృష్టం ఏంటంటే నేషనల్ వాలీబాల్ ప్లేయర్ చేయి తీస్తారండి. అంప్టేషన్ చేయడం అనేది చాలా రూల్స్ ఉన్నాయి, దాన్ని కూడా కాకుండా దాన్ని కేసు ఫైల్ చేసాం. అయితే చెయ్యి తెప్పించలేకపోయాం కానీ 24 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించండి. ఇది ఆసరా. ఇలాంటివి ఇన్సూరెన్స్ లో క్లైమ్స్ దగ్గర 40-50 లక్షల రూపాయలు క్లైమ్స్ ఇప్పించి 10 మంది ఆడపిల్లలకి అంటే భర్తలు చనిపోయిన తర్వాత భార్యలు విధులకి ఆసరా ద్వారా మనం సేవలు అందించామండి. ఈ రోజున మనం కొన్ని కేసుల మీద ఏంటంటే ఇప్పుడు కొన్ని యాక్ట్స్ ఉంటాయండి, ఆ యాక్ట్స్ ఆటల మీద పనిచేయాలి. కన్సూమర్ ప్రొటెక్షన్ అంటే అన్నిటి మీద చేయొచ్చు. ఇన్సూరెన్స్ లో మీకు ఎగ్గొట్టిన డిఫిషియెంట్ సర్వీస్ లో డాక్టర్స్ నెగ్లిజెన్స్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు వేయచ్చు. ఆసరా, మేము నమ్మేది ఒకటే, మానవ సేవే మాధవ సేవ అనేది. సో సేవ అనే అనగానే మనకు అందరికీ ఒకటే గుర్తు వస్తుంది. సో ఏదో సెల్ఫిష్గా ఉంటుంది కానీ మనం ఏంటంటే కంపల్సరీగా గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళి మనం సర్వీస్ చేయాలని ఒక మంచి మోటో తోటి ఈరోజు ఆసరా నుంచి ఎన్నెన్నో మేము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసింది 6 సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు మాకు ఒక ఆనందం తృప్తి అనిపిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక కన్సూమరే, ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు ఎలా ఫైట్ చేయొచ్చు ఏంటనేది కూడా మేము గైడ్ చేస్తుంటాము. సో ఆ విధంగా మేము ఎన్నెన్నో కేసెస్ ఎన్నెన్నో చేయడం జరిగింది. సో ఈరోజు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రత్యేకంగా అరకులో ఉన్న సోదరులు అందరూ కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు, అలాగే ప్రత్యేకంగా మీడియా పీపుల్ అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు.